ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆనందంలో మునిగిపోయారు. ఎందుకంటే అందరూ ఊహించినట్టుగానే జగన్ గెలిచి ఇప్పుడు సీఎం పదవి ఎక్కబోతున్నాడు. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పాటు చేసే పనిలో పడ్డ జగన్ తన షెడ్యూల్ని బిజీగా గడుపుతున్నారు. హైదరాబాద్లో గవర్నర్ నరసింహన్ను కలిసి ఏర్పాట్ల గురించి చర్చించడం, ఇక ఈ సమావేశానికి సంబంధించి ఎమ్మెల్యేలు సంతకాలు చేసిన పత్రాలను కూడా ఇవ్వడం జరిగింది. మొత్తానికి ప్రగతి భవన్కు చేరుకున్న జగన్ సీఎం కేసీఆర్తో చర్చలు జరిపారు. తెలుగు రాష్ట్రాల గురించి, పలు సమస్యల గురించి చర్చించాలని, అలాగే తన ప్రమాణ స్వీకారోత్సవానికి రావాలని ఆహ్వానించారట. తరువాత జగన్ వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీతో కలిసి ఆయన పలు సమస్యల గురించి, ఏపీ ఆర్థిక లోటు గురించి, అలాగే పోలవరం ప్రాజెక్టు గురించి, ఏపీకి ప్రత్యేక హోదా, ఈ అంశాలపై అన్నింటిపై జగన్ చర్చించారు. కేంద్రంలో ఎన్డీఏ సర్కార్కి శుభాకాంక్షలు కూడా తెలుపుతూ మరోసారి ప్రధాని కాబోతున్న మోడీకి శుభాకాంక్షలు కూడా తెలియజేశారు. జగన్ ఏపీ భవన్కు వెళ్లి అక్కడ ఉన్నత అధికారులతో చర్చలు జరిపారు. అమిత్ షాను కూడా కలిసి పలు విషయాలు చర్చించారు. జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి దేశంలో పలువురు రాజకీయ నేతలు కూడా ఆహ్వానాలు అందాయి. దేశంలో ప్రమాణ స్వీకారానికి ఆహ్వాలు అందుతుంటే ఇక రాష్ట్రంలో కూడా నేతలకు ఆహ్వానాలు సిద్ధమవుతున్నాయి. ఒక పక్క ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నటువంటి చంద్రబాబు ఇప్పుడు జగన్ నేరుగా ఫోన్ చేసి మాట్లాడారట. జగన్ ప్రమాణ స్వీకారోత్సవానికి చంద్రబాబు రావాలని జగన్ కోరారట. అంతేకాకుండా తనతో పాటు నారా లోకేష్ ను కూడా తీసుకురావాలంటూ విజయమ్మ కోరినట్టు తెలుస్తోంది. అయితే ఆ సమయంలో చంద్రబాబు చెప్పిన మాట విని కన్నీళ్లు పెట్టుకున్నారట విజయమ్మ. జగన్మోహన్ రెడ్డి సాధించింది గ్రాండ్ విక్టరీ. తెలుగుదేశం పార్టీపై ప్రజల్లో కూడా ఇంత వ్యతిరేకత ఉందని, అది కూడా ఇంతలా ఉందని, ప్రజలు తమపై ఇంతలా వ్యతిరేకత పెంచుకోవడానికి గల కారణాలు కూడా తాము పరిశీలించలేదని, ఎన్నోసార్లు గెలిపించినా దానిపైనే సర్వే చేశామని, కానీ పాలనలో ఎలాంటి ఆటుపోట్లు ఉన్నాయో, అవకతవకలు ఉన్నాయో వాటిపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకోలేకపోయానని చంద్రబాబు చెప్పారట. తండ్రికి తగ్గ తనయుడని, తండ్రిని మించిన రాజకీయం చేస్తారనే నమ్మకం మాకు ఉందని చెప్పాడట. అంతేకాదు జగన్మోహన్ రెడ్డి గురించి, తండ్రి రాజశేఖర రెడ్డి గురించి చెప్పిన మాటలు విని వైఎస్ విజయమ్మ కన్నీళ్లు పెట్టుకుందట. వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారోత్సవానికి చంద్రబాబు ఖచ్చితంగా హాజరవుతారని చెప్పారు. ప్రతిపక్ష నాయకుడే అయినప్పటికీ కొత్తగా ముఖ్యమంత్రి అవుతున్నారు కాబట్టి రాజకీయాలను పక్కన పెట్టి జగన్ సీఎం ప్రమాణ స్వీకారానికి ఖచ్చితంగా హాజరవుతున్నట్టు విజయమ్మకు చంద్రబాబు చెప్పారని కొంతమంది నేతలు చర్చించుకుంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.